తెలుగు వంటలకు స్వాగతం. ఇప్పుడు నేను మీకు రాగి జావా లేదా అంబలి తయారు చేయటం చూపించబోతున్నాను. ఈ రాగి జావా అన్నది ప్రస్తుతం అందరూ ఉపయోగిస్తున్నటువంటి చాలా ఆరోగ్యకరమైన పానీయం. దీనికి కావలసిన పదార్థాలు చాలా కొద్దిగానే ఉంటాయి మరియు తయారు చేసుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీనివల్ల చాలా ఆరోగ్యం కూడా. దీనికి కావలసిన పదార్థాలు ఇది రాగి పిండి, ఉప్పు. తయారు చేసుకునే విధానంలో ముందుగా ఈ రాగి పిండిని కాసంత నీళ్లు పోసుకొని శుభ్రంగా కలిపి ఒక 6 గంటల పాటు ఇలా నాననివ్వాలి. నీళ్లు కలిపినాక ఈ పిండిని 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత చేసుకుంటే మనకి రాగి జావ అనేది మంచి రుచికరంగా ఉంటుంది. అంటే కొద్దిగా పుల్లగా వస్తుంది, అప్పుడు మనకి మంచి రుచినిస్తుంది. ఈ విధంగా రాగి పిండి నీళ్ళలో వేసినాక అంటే 6 గంటల తరువాత ఇప్పుడు తయారు చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద పెట్టుకొని అందులో మనం వేసుకున్న పిండికి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్ళని మరిగించాలి, అంటే ఒక కేళ్ళు వచ్చేటంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు నీళ్ళు పెళ్ళి వచ్చినాయి కనుక ఒకసారి నీళ్ళని ఇలా కలియబెట్టి మంట చిన్నగా పెట్టుకొని ఇప్పుడు మనం నీళ్ళల్లో నానబెట్టుకున్నాం కదా ఈ రాగి పిండిని నెమ్మదిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే ఒక 2-3 నిమిషాల్లోనే ఇది చిక్కబడుతుంది. మనకి కావాల్సినట్టుగా తయారైనాక ఒక 2-3 నిమిషాల తర్వాతనే స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండేటటువంటి ఆరోగ్యకరమైన హెల్తీ డ్రింక్ రాగి జావా రెడీ అవుతుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతా ఉడికించుకోవాలి. రెండు మూడు నిమిషాల తర్వాతన ఈ విధంగా చిక్కబడుతుంది, అంటే జావా రెడీ అయినట్టుగానే ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి. స్టవ్ బంద్ చేసుకుంటే రాగి జావ రెడీ అయినట్టుగానే. ఇప్పుడు మన రాగి జావ రెడీ అయింది. దీన్ని ఇప్పుడు తాగటం ఎలాగో చూద్దాం. రాగి జావని 2 విధాలుగా తాగొచ్చు. ఒకటి తీయగాను తాగొచ్చు, లేదా పుల్లగానైనా తాగొచ్చు. తీయగా తాగటానికి కాసంత రాగి జావ తీసుకొని అందులో కొన్ని పాలు బెల్లము వేసి కలుపుకొని తాగాలి. ఇక పుల్లగా అంటే మజ్జిగ వేసుకొని తాగుతారు. ఇవి 2 పద్ధతులు. ఏది వేసుకున్నా సరే ముందు ఈ రాగి జావ చల్లారాలి. చల్లారినాకే మనం పాలైనా మజ్జిగైనా కలుపుకోవాలి. ముందుగా ఈ రాగి జావని పాలతో ఏ విధంగా కలపాలో చూపిస్తున్నాను. ఈ విధంగా కలపడానికి చల్లారిన రాగి జావను కాసంత గ్లాసులో తీసుకొని అందులో బెల్లం, తురిమిన బెల్లం మరియు కాచి చల్లార్చినటువంటి పాలు పోయాలి. పోసి బాగా కలపాలి. మొత్తం కరిగేటంతగా కలపాలి. ఈ విధంగా స్పూన్తో అవ్వట్లేదు అని అంటే గ్లాస్ టు గ్లాస్ తొరుపుకునేటట్టు కూడా మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనకి పాలు బెల్లంతో కలుపుకున్నటువంటి రాగి జావ ఈ విధంగా తయారవుతుంది. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇది మరి ఎంతో ఆరోగ్యకరం కూడా. ఇప్పుడు మజ్జిగతో చేసుకునేటటువంటి రాగి జావను చూపించబోతున్నాను. ఈ విధంగా చేసుకోవడానికి ముందుగా 1 గ్లాసులో మజ్జిగ కానీ లేదా పెరుగు కానీ తీసుకొని బాగా కలిపి అందులో ఈ రాగి జావను వేసుకోవాలి. అంతే వేసుకొని ఇంకా తొరుపుకోవాలి. బాగా కలిపి పెట్టుకోవాలి. మంచిగా కలిసేటట్టు అంతగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకోవడం దీనిగా ఉంటే గ్లాస్ టు గ్లాస్ ఈ విధంగా తొరుపుకుంటూ కూడా మంచిగా కలుస్తుంది. ఇప్పుడు మజ్జిగతో కలుపుకున్న రాగి జావ కూడా సిద్ధమైంది.
నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు సూచనలు నాకు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.